చేయించుకోవడం, అనుకూల మీడియాలో బులెటిన్లు చేయించుకోవడం, ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పర్యటన మీద మీరు ఇవాళ రేపు చూడొచ్చు, ఇదంతా జరుగుతుంది. మేమేం చెప్పదలుచుకున్నామంటే అసలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి. రేవంత్ రెడ్డి గారు 7 నెలల ముందు దావోస్ పోయినప్పుడు వాళ్ళు చేసుకున్న ప్రచారం 37,000 కోట్లు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి అని, ఇదే నేషనల్ న్యూస్లో, దినపత్రికల్లో, లోకల్ న్యూస్లో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాయించి ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత. నిజానికి ఇప్పుడు 8 నెలలు గడుస్తున్నాయి ఈ దావోస్ పర్యటన జరిగి. ఇందులో మీరు చూస్తే 37,000 కోట్లలో ప్రధానంగా వీరు చేసుకున్న ఒప్పందం అదానీ గారితో 12,400 కోట్లు రూపాయలు, అంటే దాదాపు 37,000 అంటే 1/3 వాళ్ళు చేసుకుని అదానీతో. మేము చేసుకోలేదు అదానీతో. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అదానీ కంపెనీ అనేది ఒక ఫ్రాడ్ కంపెనీ, దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వైట్ కాలర్ క్రైమ్ చేస్తుంది ఆ కంపెనీ, స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ చేస్తుంది అని చెప్పి ఉన్న ఆరోపణల మధ్యలో మనం దగ్గర రానియలేదు, ఎప్పుడు కూడా వాళ్ళని ఎంటర్ కానియలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అలాయిబలా చేసుకొని, ఒకవైపు రాహుల్ గాంధీ గారు పొద్దున లేస్తే నిన్న మొన్న కూడా చూస్తున్నారు వాళ్ళ మీటింగ్లో, సిడబ్ల్యూసి మీటింగో పదోన్నతకారుల మీటింగ్లో అయినప్పుడు, ఆగస్టు 22వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అదానీ మీద మనం ధర్నా చేయాలి, అదానీకి సెబీ మీద హిండెన్బర్గ్ ఇచ్చిన రీసెర్చ్ బయటపడ్డది, ఇదేదో అవకతవకలు జరిగినాయి పెద్ద ఎత్తున, మోడీ గారు షీల్డ్ చేస్తున్నారు అదానీ గారిని, అదానీ గారు మోడీ గారి బినామీ, అదానీ కంపెనీ ఇస్ అ ఫ్రాడ్ కంపెనీ. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇటు పార్లమెంట్లో, బయట మీడియాలో, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈయన మాట్లాడుతుంటాడు. ఇంకో పక్క మనం చూసేది ఈ విజువల్స్, అంటే రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారి కింద పనిచేస్తున్నాడా లేకపోతే సపరేట్గా పనిచేస్తున్నాడా, నాకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడో వారే చెప్పాలి. ఈయన చెప్పేది ఏంది, ఆయన చేసేది ఏంది.